సో ఇప్పుడైతే మీరు 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 ప్రో సాక్షి ప్రో జగన్ గారు అలా అంటే ఒక ఒక మేనేజ్మెంట్ గా వాళ్ళ పాలసీలను మీరు గౌరవిస్తారు కానీ వ్యక్తిగా కదా ఇప్పుడు ఒకటి ఒకటి వాస్తవం నేను చేరింది జగన్ గారి పేపర్లో జగన్ గారి టీవీలో జగన్ గారి టీవీలో చేసిన చేరినప్పుడు వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది సాధ్యం అవుతుంది సాధ్యం కూడా కాదు నైతికంగా కూడా కరెక్ట్ కాదు కదా అట్లా అని చెప్పి నా ఇండిపెండెన్సీని సాధ్యమైనంత వరకు నాకున్న అవకాశాల మేరకు జాగ్రత్తగా నడుపు ఇప్పుడు మీరు పది రోజుల నుంచి వస్తున్నారు కదా వారం రోజుల నుంచి ఎక్కడ కూడా పని కట్టుకుని నేను ఫేవర్ చేసినట్లు అట్లా అని చెప్పి పనిగట్టుకుని ఎవరినైనా దూషించినట్లు నేను ఉదాహరణ అయితే డిఫెక్షన్స్ ఇటువంటి విషయాల్లో మాత్రం నేను చాలా క్లారిటీగా ఉన్నాను ఎన్ అదే చెప్పాను ఇక్కడైనా అదే చెప్తాను ఖచ్చితంగా డిఫెక్షన్స్ ముఖ్యమంత్రులే చట్టాలు చట్టుబండలు చేస్తూ వాళ్లే గౌరవించినప్పుడు వాళ్లే దండలు ఎదురు పార్టీ వాళ్ళకి రాజీనామాలు చేయించకుండా కండువాలు కప్పుతున్నప్పుడు మనబోట వాళ్ళని నిలదీగిపోతే ఇంక మనం ఎందుకండి నాకు అర్థం కాదు అది జగన్ గారికి సంబంధించిన ఇష్యూనో లేకపోతే ఇంకొక రఘువీరారెడ్డి గారికి సంబంధించిన విషయోనో జానారెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ కాదు నేను కేసీఆర్ గారిని తప్పుపడుతున్నాను ఈయన్ని దప్పుపడుతున్నాను నా నేను మీరు నా కామెంట్ చూసినా నా ఆర్టికల్స్ చూసినా ఇద్దరిని దప్పు పడతా అనేది చెప్పిన వ్యవస్థ అట్లా మారితే ఇప్పుడు రేపు వీళ్ళు తీర్మానాలు చేస్తారు చట్టాలు చేస్తున్నారు ఆ చట్టాలని ఈ ముఖ్యమంత్రులు చేసిన చట్టాలు మనం ఎందుకు అమలు చేయాలి పాటించాలి అనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఏం చెప్తారు వీళ్ళు సమాధానం అంతే కదా మీరు చేసిన చట్టాలనే మీరు ఉల్లంఘిస్తున్నారు జనం ఎందుకు పాటించాలి అనే ప్రశ్న వస్తే ఏం సమాధానం వస్తారు అంటే ఒకప్పుడు సమాజంలో అబద్ధాలు మోసాలు ఇటువంటి వాటిని రాజకీయ నాయకులు లేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు మంత్రుల స్థానంలో ఉన్నవాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి పాదన వైపు జనాన్ని తీసుకెళ్ళాలి కానీ దురదృష్టం సార్ ఇప్పుడు ఏమైపోయింది జనం వాళ్ళు అబద్ధాలు చెప్పినా మనం జందాబాధనాలి మోసాలు చేసినా జందాబాధనాలి తప్పుడు హామీలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినా మనం జందాబాధనాలి అనకపోతే నువ్వు శత్రువు అంటున్నారు అది ఎట్లా అది ఆ పరిస్థితి తోరకు లేదు ఒకప్పుడు వీళ్ళు చెప్తున్నారంటే ఒక మంచి మాట ఒక ఆదర్శం ఒక విలువ ఒక టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎప్పుడైనా అబద్దాలు ఆడమని చెప్పారు ఎవరన్నా ఇవన్నీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తాం అయితే అయితే ముఖ్యమంత్రులు అందరూ మిగతా వాళ్ళు తప్పులు చేయలేదు అన్నలా మిగతా వాళ్ళు కూడా తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇది కొంత శృతిమించి చేస్తున్న వైనం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని చెప్తున్నాను తప్పితే ఫిరాయింపులు ఇటువంటి వాటి వల్ల మాకేమో వ్యక్తిగతంగా చంద్రబాబు గారితో మంచి పరిచయం ఉంది కేసీఆర్ గారితో మంచి పరిచయం కానీ ఇద్దరు మరి చెప్తే ఇద్దరికి కోపం వస్తే మనం వాళ్ళు అంటే ఆ పరిస్థితిలో ఉండి వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు వాళ్ళు చేయకూడదు అనేది మన ఉద్దేశం మరి వాళ్ళ లెక్కలు ఉంటాయి మీరు అటాక్ అవుతారులే అనేవాళ్ళు ఇప్పుడు నా నాకు బాగా గుర్తుంది ఓ సందర్భం ఏంటంటే అన్నా హదార్ జెండా ఇది బుధారణ పెట్టుకుని చంద్రబాబు గారు బ్రహ్మాండంగా నడిచారు ఓసారి నడిచిన తర్వాత అదే టైంలో ఆ మరుసటి రోజు నుంచి కడప భయలక్ష్యం దొరుకుతుంది నేను సలహా ఇచ్చా ఆర్టికలే రాశాను నేనేం రహస్యంగా చెప్పేది కాదు ఇది ఆర్టికల్ రాశాను టీవీలో కూడా చెప్పాను ఏమని మీరు జెండా వేసి తిరిగారు కాబట్టి మీకు మంచి అవకాశం ఇది కడపలో ఉప ఎన్నిక జరుగుతుంది జగన్ గారి మీద మీరు గెలిచే అవకాశం లేదు లేనప్పుడు ఈ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మీకు అని ఆ లెక్క రాయండి లెక్క రాసి నలభై రోజులకి ఎలక్షన్ డేట్ అయిపోద్ది కదా అయిపోయినంత వరకు ఇంత అయింది మేము కరెక్ట్గా నిబంధనల ప్రకారం చేశాము అని మీరు కనుక చేస్తే ఒక కొత్త ట్రెండ్ వస్తుంది మీరు ఒక సమాజానికి దేశానికి ఒక ఆదర్శం అవుతారంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన నా మీరు అట్టై అవుతారులేండి మా వర్కర్స్ ఎవరు అంటారని చెప్పి కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని కోట్లు కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడం కూడా అది అంటే అంటే ఏంటి ప్రీచింగ్స్కి ఫాలోయించి ఉన్న తేడా మనబోటి వాళ్ళం మరి ఎక్స్పోజ్ చేస్తే కోపం వస్తే మనం ఏం చేస్తాం నిజానికి రాజకీయ నాయకులు ఇతరకి మీరు చేయాల్సింది మీరు చేయండి డబ్బా మేము చేసేది మేము చేసుకుంటాం ఏదో తప్పదు మా ఇబ్బందులు మాకుంటాయి అనేవాళ్ళు కానీ ఇప్పుడేంటి దే వాంట్ టు డామినేట్ ఆల్సో అది ఆ పరిస్థితి మంచిది ఎక్కువ రోజులు ఊరుకోరు సార్ ఇప్పుడు ఇప్పుడు మీ ఒక ఇంకో క్వశ్చన్ చెప్పండి సార్ కో ఇన్సిడెంట్సా సాక్షి ప్రసారాన్ని ఆపేయడం అన్నది లేకపోతే అది టైమింగ్ అలా ఉంది నాకు దానికి ఏ సంబంధం లేదు మీరు అయిపోయింది కొత్త సమస్య పెట్టమండి కానీ అది ముద్రగడ ఇష్యూ కదా ముద్రగడ ఇష్యూ నేపథ్యంలో దుర్మార్గం దాంట్లో దుర్మార్గం అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వార్తలు నేను నేను టీవీలో చెప్పాను ఈ మాట ఈ సాక్షిని నిషేధించినట్టు కాదు కాపుల్ని కాపుల వార్తలు నిషేధించినట్టు ఇది ప్రమాదం ఇట్లాంటివి చేస్తే సమాజానికి నష్టం ఇంకొక వేరే సామాజిక వర్గాల మీద వాళ్ళ వాళ్ళ వస్తుంది ఇది మంచిది కాదని చెప్పాము అంతే కదా నిజాన్ని సాక్షి వార్తలు చూపించినంత మాత్రాన మొత్తం అయిపోద్దా కాదు కదా అప్పుడైనా పోలీసు వ్యవస్థ ఉంటుంది మరి తుని రైలు తగలబడుతుంటే ఎందుకు లైవ్ చూపించారు అది చూపించ అది చూపించకూడదు కదా యాక్చువల్గా అది ప్రమాదకరం దాన్ని చూసి ఇంకెక్కడ చేయొచ్చు సో అది అట్లాంటివి ఏమో చూపిస్తారు వెంటనే జగన్ గారి మీద ఎట్లా చెప్తాడు సీఎం అయ్యింది సీఎం స్థాయిలో ఉండి అట్లా చెప్పకూడదు కదా ఎవరు తప్పు అయితే వాళ్ళకి చేస్తామని చెప్పాలి రాయలసీమ వాళ్ళని ఎట్లా చెప్తారు ఇప్పుడు ఈస్ట్ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారు సో ఇవన్నీ పొలిటికల్గా వాళ్ళు అంటే ఎదుటి వారిని బురద వేసి రాజకీయ లబ్ధి పొందాలన్న తాపత్రయంలో విలువల్ని వీటన్నింటినీ వదిలేస్తున్నారు రాజకీయ నాయకులు అది మంచి పద్ధతి కాదు అది ఈ విషయం చంద్రబాబు గారు చేసినా తప్పే ఒకవేళ జగన్ గారు చేసినా కూడా నేను అదే మాట చెప్తాను ఒకవేళ అయితే ఇప్పుడు అపోజిషన్ ఉన్నారు కాబట్టి వారికి తప్పు చేసే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి మనమేమి దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు